పవన్ కళ్యాణ్ గారు 2 రోజులు మండపేటలో ఒకచోట, రంపచోడవరం ఏజెన్సీలో ఒకచోట ఆయన నిద్రలేచారు. ఈ మధ్య ఆ నిద్రలేచిన మత్తులో ఇంకా మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడుతూ చెప్తారు, జగన్లా పవన్ కళ్యాణ్ పారిపోడు, పవన్ కళ్యాణ్ వీరుడు సూర్యుడు, అరవీర భయంకర పోరాట యోధుడు పవన్ కళ్యాణ్, జనం మధ్య నిలబడి మీకోసం పోరాడతాడు, జగన్లా పారిపోడు అని మాట్లాడుతున్నాడు. కనీసం ఆయన నవ్వుకుంటారు, కింద ప్రజలు తను బస్సు వెళ్ళిపోగానే పవన్ కళ్యాణ్ పక్కకి వెళ్ళిపోగానే నవ్వుకుంటారనేటువంటి స్పృహ కూడా లేకుండా ఆయన మాట్లాడుతున్నారు. జగన్ ఎప్పుడు పారిపోయాడు, ఎక్కడ పారిపోయాడు, ఏ సమస్య మీద పారిపోయాడు, గడిచిన ఎన్నికల తర్వాత 4.5 సంవత్సరాల్లో ప్రజాక్షేత్రం వీడి పారిపోయింది పవన్ కళ్యాణ, జగన్మోహన్ రెడ్డా? అసలు వారు వీరు అక్కర్లా? మీకు మనందరికీ అభిమాన హీరో, ఈ రాష్ట్రానికి అందరూ అత్యధికంగా ప్రేమించేటువంటి సినిమా నటుడు, మీకు సొంత అగ్రజుడు చిరంజీవి గారు స్వయంగా 2014లో మీ గురించి మాట్లాడారు. జనసేన పెట్టారు మీ తమ్ముడు గారు ఏంటండి అని విలేకరులు అడిగితే ఆయన చెప్పింది ఒకటే, 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ ఓడిపోయిన తర్వాత అప్పటి వరకు యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ నాకు ఎప్పుడూ కనపడలేదు. మా పార్టీ ఆఫీసులో కానీ నా రాజకీయాల్లో కానీ ఎక్కడా కూడా ఆయన కనపడలేదు. ఆ రోజు నుంచి ఆయన మాయమయ్యారని చెప్పని సాక్షాత్తు చిరంజీవి గారు చెప్పారు. మీకు కావాలంటే వీడియో కూడా మీకు పంపిస్తాను. అంటే మీ అన్నగారు గతంలో మీరు యువరాజ్యం అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు ప్రజారాజ్యం పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఈ రాష్ట్ర కోట్లాది మంది ప్రజల ఆరాధ్య నటుడు, కేంద్ర మాజీ మంత్రి, అలాగే రాజ్యసభ సభ్యులుగా అభిమాన నాయకుడిగా ఉన్నటువంటి చిరంజీవి గారు ఆయన నోటితో చెప్పింది, 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం ఓడిపోయిన తర్వాత మీరు పారిపోయారని అన్నగారు సర్టిఫికేట్ ఇచ్చారు. ఆ రోజు 2009 నుంచి పారిపోవటం మొదలుపెట్టిన మీరు ఈరోజు దాకా ఏ సమస్య పట్లన్నా పారిపోకుండా నిలబడి పరిష్కారం చేసిన ఒక్క సమస్య మీరు చెప్పగలరా పవన్ కళ్యాణ్ గారు? ప్రతిసారి ఆ రోజు 2009 ఎన్నికల్లో ఓటమి దగ్గర నుంచి కూడా పారిపోవటం పారిపోవటం రోజు పారిపోవటమే, ప్రతి సమస్య పట్ల చంద్రబాబు నాయుడు గారికి, బీజేపీకి, మోడీ గారికి ఓటేయండి, మీ తరపున నేను వారిని ప్రశ్నిస్తానని చెప్పారు. ఎక్కడున్నారు? ఆ రోజు పారిపోయారు. మళ్ళీ ఏదో ఒకటి చంద్రబాబు గారు మీకు స్క్రిప్టు మెయిల్ పంపిస్తారా, లేకపోతే ఫ్యాక్స్లో పంపిస్తారా, మీకు ఎస్ఎంఎస్ చేస్తారో, ఆ వెంటనే అది చూసుకుని మీరు వస్తారు. మళ్ళీ వెంటనే చిన్నప్పుడు ఆటలు ఆడుకునే సామెతగా టచ్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. అలా మీరు ప్రతి సమస్యని అలా స్పృశించి వెళ్ళిపోవటం తప్పితే, పారిపోవటం తప్పితే, ఏ సమస్య పట్ల మీరు నిలబడి పోరాటం చేసి ఆ సమస్యకి పరిష్కారం చేయటం కానీ, లేదా ప్రభుత్వాన్ని ఆ సమస్య మీద, లేకపోతే ఆ ప్రజల్ని దోచుకోకుండా, లేకపోతే వాళ్ళని నలిపేయకుండా రక్షించిన ఒక్క సంఘటన మీరు ఏమన్నా చూపించే పరిస్థితులునే ఒక సంఘటన చూపించగలరా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు బుగ్గలు గిల్లుకుంటా, బుగ్గలు నిమురుకుంటా రోడ్ల వెంబడి తిరుగుతాడు, అసెంబ్లీలో పోరాటం చేయరని మాట్లాడుతున్నారు. ఒక చిన్న ఉదాహరణ, మీరే కదా ఈ ఫోటోల్లో, మీరే కాదా, మీరే కదా ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు? మేమన్నా అడిగామా? లేకపోతే మీకులాగా సర్కాస్టిక్ అంటే చిలోక్తులు ఏమైనా విశ్రామా దీని మీద? అంటే మీరు చేస్తేనేమో అదేమో చాలా పుణ్య కార్యక్రమాలు, పక్క వాళ్ళు మామూలుగా ఆప్యాయతతో తల నిమిరితే, లేదా వారి గడ్డం నిమిరితే సమస్య పట్ల వాళ్ళని ఓదార్చుతూ తల మీద చేయి పెడితే, లేకపోతే బుగ్గ మీద ఈ చెంపల మీద అమ్మ మీరు ధైర్యంగా ఉండని ధైర్యం చెప్తూ ఉంటే దాన్ని వెటకారంగా మీకు కనిపిస్తుంది. అంటే మీకు గిట్టని వాడు స్పందించే తీరులో మీకు వెటకారం కనపడుతుంది. మీది మాత్రం, ఈ ఫోటోలు మాత్రం బ్రహ్మాండంగా బాగా అబ్బురంగా ఉన్నాయి. ప్రజలందరూ కూడా సంభ్రమాశ్చర్యాలకి గురవుతూ ఉంటారు మీ ఇదంతా చూసి. కాబట్టి మనం మాట్లాడేప్పుడు ఏం మాట్లాడుతున్నాం, మన నోట్లోంచి మాట బయటకు వచ్చేప్పుడు ఎంచి మాట్లాడితే బాగుంటుందనేది కూడా పవన్ కళ్యాణ్ గారికి హితవు చెప్తూ ఆయన ఇంకోటి కూడా చెప్తారు, ఎప్పుడన్నా రంపచోడవరం రా ఒక్కసారి,
అక్కడ తిరగటం ఇక్కడ తిరగటం కాదని మాట్లాడుతున్నారు. అసలు రంపచోడవరం మొహం మీరు ఎప్పుడు చూశారు? మీరు జనసేన పార్టీ ఎప్పుడు పెట్టారు? రంపచోడవరం ఏ తారీఖున వెళ్ళారు మీరు? అంటే 4.5 సంవత్సరాలు గడిచిన తర్వాత కానీ మీకు రంపచోడవరం కనపడలా. అది కూడా ఎందుకు వెళ్తున్నారు మీరు? రేపు నాకు ఓటేయమని చెప్పని మళ్ళీ ఇంకొకసారి ప్రజల్ని వంచాకి రంపచోడవరం మీ అవసరం కోసం వెళ్ళారు తప్పితే ప్రజల అవసరం మీరేం గుర్తించారు? రంపచోడవరంలో ఏ సమస్యను మీరు తీసుకుని రంపచోడవరం వెళ్ళారు? ఏం సమస్య తీసుకెళ్ళారు మీరు అక్కడికి? మీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్టీసీ బస్సులో, పల్లె వెలుగు బస్సులో ఎక్కి కూర్చుని మీరు వెళ్ళి మాట్లాడొచ్చి ఇవాళ మీరు మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు వెళ్ళారనుకుంటున్నారు రంపచోడవరం? ఏజెన్సీలో మారుమూల గ్రామాలకు ఎన్నిసార్లు వెళ్ళారనుకుంటున్నారు? ఆయన విషజ్వరాలు వచ్చి గిరిజనులు చనిపోతుంటే వారిని పరామర్శించడం కోసం, ఈ ప్రభుత్వాన్ని మేల్కొల్పడం కోసం, అంకుశంతో పొడవటం కోసం ఆయన నడుచుకుంటా కూడా ఏజెన్సీలో వెళ్ళిన పరిస్థితులు, సంఘటనలు ఉన్నాయి. అలాగే కొత్తగా చేరినటువంటి ముంపు మండలాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు వెళ్ళారు, వారి సమస్యల పట్ల ఎన్నిసార్లు ధైర్యం చెప్పి వచ్చారు, ప్రభుత్వాన్ని ఎంత నిలదీశారు, ఎన్నిసార్లు జరిగినాయి? మీరు ఎప్పుడు వెళ్ళారు? అసలు ఏ ఏజెన్సీలోకి వెళ్ళారు మీరు? మీరు చెప్తారు బాక్సైడ్ తవ్వకాల్లో జగన్మోహన్ రెడ్డి మాట్లాడే ధైర్యం ఉందా అని చెప్పని. అసలు మీకు ఎందుకంటే మీరు 4.5 సంవత్సరాలు చంద్రబాబుని గెలిపించిన తర్వాత మీరు చంద్రబాబు నాయుడు గారి ప్రశంసల మత్తులోనో లేకపోతే నేను చెప్పిన దాని మీద ఈ రాష్ట్రంలో మోడీ చంద్రబాబు నాయుడికి అత్యధిక ఓట్లు వచ్చినాయి, వాళ్ళ ప్రభుత్వాలు ఏర్పడిన యొక్క ఆ రకమైనటువంటి ఆనంద దోలికలతో మీరు నిద్రలో ఉన్నారో తెలియదు, కానీ మీరు నిద్రలో ఉన్నప్పుడు 4.5 సంవత్సరాలు మీరు మత్తులో ఉన్నప్పుడు ఆనందపు మొత్తమని, లేదా చంద్రబాబు నాయుడు గారు మేము భుజం తట్టినటువంటి మత్తులో కానీ మీరు ఆ మత్తులో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ సమస్యల పట్ల, ఈ ప్రాంతాల పట్ల, బాక్సైట్ పట్ల ఉద్యమం చేశారు పవన్ కళ్యాణ్ గారు. 2015 నవంబర్ 5వ తారీఖు 2015 చంద్రబాబు నాయుడు గారు బాక్సైట్ యథేచ్ఛగా తవ్వుకోవచ్చు అని చెప్పని ప్రభుత్వ జీవో ఒకటి విడుదల చేశారు. అప్పుడు మీరు ఎక్కడున్నారు? బాక్సైట్ తవ్వుకోమని చెప్పని మీరు చంద్రబాబు గారు మీరు కలిసి పార్ట్నర్లుగా ఉన్నప్పుడు, మీ ఇద్దరు ఆనందమయ జీవితం గడుపుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు బాక్సైట్ యథేచ్ఛగా తవ్వుకోవచ్చు అని ఒక ప్రభుత్వ జీవో ఇస్తే మీరు కిమ్మనకుండా మాట్లాడకుండా నిద్ర నటిస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వేలాది మంది, సుమారుగా ఒక 70-80 వేల మంది గిరిజనులతో ఆయన మీటింగ్ ఏర్పాటు చేసి బహిరంగ సభ పెట్టి గిరిజనులందరినీ కూడా చైతన్యవంతం చేసేదానికి, అంటే 5వ తారీఖున చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బాక్సైట్ యథేచ్ఛగా తవ్వుకోవచ్చు, లూటీ చేసుకోవచ్చు అని జీవో ఇస్తే మీరు నిద్రావస్థలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డిసెంబర్ 15 2015 ఆయన సుమారు 1 లక్ష మందితో మీటింగ్ పెట్టారు. కేంద్ర ప్రభుత్వం నుంచి సెకండ్ స్టేజ్ క్లియరెన్స్ వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ఒత్తిడితో సెకండ్ స్టేజ్ క్లియరెన్స్ వచ్చిన తర్వాత GO 97 రిలీజ్ చేశారు. ఇప్పటికైనా గిరిజన మనోభావాలను దెబ్బతినకుండా ప్రజలకు తోడుగా నిలబడే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేయకపోతే, ఇదే చంద్రబాబు నాయుడు గారు గట్టిగా చెప్తా ఉన్నాం, బాక్సైట్ లో దాని గనులు ఇచ్చినా కూడా ఇక్కడ నుంచి ఒక్క అంగుళం కూడా ముందుకు సాగదని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నాము, గట్టిగా వ్యతిరేకిస్తాము, గట్టిగా తోడుగా నిలబడతామని చెప్పి కూడా ప్రతి గిరిజన నాయకుడు చెప్తా ఉన్నా. ఇవాళ అన్ని రకాలుగా మీకు తోడుగా ఉంటాం, అన్ని రకాలుగా అండగా ఉంటాం. చంద్రబాబు నాయుడు గారు మన వెంట్రుక కూడా పీకలేడు అని మాత్రం గట్టిగా నేను చెప్తా ఉన్నాను. అందరం కలిసి గట్టిగా ఒకటవుదాం, అందరం కలిసి గట్టిగా దీని విషయంలో పోరాడదాం. అన్ని రకాలుగా మీకు తోడుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, అందరం ఒకటై పోరాడదాం. ఇంత ధైర్యం ఎవరికైనా? మీరు ఏ సమస్య పట్ల బాధితులు ప్రభుత్వం చేత బాధిత బాధలకు గురి కాబడుతున్నా, ఏ అల్పసంఖ్యాక వర్గానికైనా, ఏ పీడిత జనానికైనా ఒక్క ధైర్యంగా మీరు ఇంత మాట చెప్పిన సందర్భం ఉందా?
జీవో ఇచ్చిన 35వ రోజున జగన్మోహన్ రెడ్డి చింతపల్లి అడవుల్లో అడవి మధ్యలో సుమారుగా 100,000 మంది గిరిజనులతో సమావేశం ఏర్పాటు చేసి వారందరికీ ధైర్యం చెప్పాడు. చంద్రబాబు నాయుడు జీవోలు ఇవ్వగలడేమో అమరావతిలో కూర్చుని ఈ మన్యంలోకి వచ్చి అంగుళం కాదు కదా, మనందరం ఐకమత్యంగా ఉన్న పరిస్థితుల్లో మన వెంట్రుక కూడా చంద్రబాబు ప్రభుత్వం ఈ అడవిలోంచి తీసుకువెళ్ళలేదు అని చెప్పని ధైర్యం చెప్పినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, మీరేం చేసి వచ్చారు? ప్రతి చోట మీరు ఓట్లు అడగటం, నన్ను సీఎం అని చేయండి, నేను ధనకాంక్ష లేదు, లాభకాంక్ష లేదు, నాకేమీ కోరికలు లేవు, మీకోసమే నేను వచ్చాను అని చెప్పని మీరు ప్రతి చోట మాట్లాడటం తప్పితే ఏ సమస్య పట్ల అయినా మీరు స్పందించిన తీరు ఉందా? ఇవాళ మీరు ప్రతి చోట కూడా కులరహిత సమాజాన్ని స్థాపిస్తామని చెప్తారు. కులరహిత సమాజాన్ని స్థాపించదలుచుకుంటే ఎవరైనా ఏం చెప్తారు? బాబు అందరూ కూడా ఇతోధికంగా కులరహిత వివాహాలు చేసుకోండి, కులాంతర వివాహాలు చేసుకోండి, కులాలగా విడిపోబాకండి అని చెప్తారు. ఈయన మాత్రం రోజు కులం వారీగా మీటింగులు పెడతాడు, ప్రతి కులంతో సమావేశం అంటారు. ప్రతి కులంతో ఈయన సమావేశం పెట్టి అసలు మీరేమో మీటింగ్ పెట్టేదేమో ప్రతి కులాన్ని సమావేశం పెట్టి చంద్రబాబు మీరు ఇప్పుడు మాకు అర్థమవుతుంది ఏంటంటే సహజంగా సామెత ఉంది 6 నెలలు తిరిగితే వీరు వారవుతారని, మీరు 4 ఏళ్ళు తిరిగి 4 రెట్లు చంద్రబాబు అయ్యారు తప్పితే చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నికల ముందు అట్లాగే చెప్పాడు ఏమని, మీ ఇంటికి పెదమాదిగిన అవుతాను, మీ ఇంటికి పెదమాలనవుతాను, నేను పెదగౌడునవుతాను, నేను పెద్ద శెట్టి బలిజినవుతాను, నేను పెద్ద కాపునవుతాను. ఏ కులం దగ్గరికి వెళ్తే ఏదో అన్న సామెతగా ఉంటుంది, ఏ రేవు కలితే ఆ పాట అని చెప్పని, ఆ రకంగా మీరు ఏ కులం దగ్గరికి వెళ్తే ఏ రకంగా చంద్రబాబు పాట పాడాడో మీరు కూడా మన అలాగే చెప్తున్నారు. నేను పవన్ కళ్యాణ్ రెల్లిని అని చెప్పని, ఏ రోజున అసలు రెల్లి కులస్తులతో ఎప్పుడన్నా కలిసి సావాసం చేశారా, తిరిగారా మీరు వాళ్ళ సమస్యల పట్ల? ఏ రోజున ఈ 4.5 సంవత్సరాల్లో ఇవాళంటే ఎన్నికలు ఓట్లు కావాలి కాబట్టి చంద్రబాబుని మళ్ళీ గెలిపించాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాకుండా అడ్డుకోవాలి కాబట్టి ఇవాళ మళ్ళీ ఓట్ల కోసం మీరు ఊరూరు తిరుగుతున్నారు తప్పితే గడిచిన 4 సంవత్సరాలు 6 మాసాల్లో మీ సిఫార్సుతో ఏర్పడిన ప్రభుత్వం ఈ ప్రజల్ని చీల్చి చెండాడుతుంటే ఎక్కడన్నా ఒక్కరోజు మీరు స్పందించారా రెల్లి సమస్యలు?